అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ నటించాడు. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ విషయంలో రచ్చ రచ్చ అవుతుంది. నిన్ననే ఫ్రాంక్ వీడియో చేసిన చిత్ర బృందంపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు కూడా నమోదు చేశారు. ఈరోజు ఓ ప్రముఖ ఛానల్లో యాంకర్తో మాట్లాడుతూ విశ్వక్ సదరు యాంకర్ను అభ్యంతరకర మాటను ఉపయోగించాడు. తన డిప్రెషన్ పర్సన్ పాగల్ సేన్ అని పర్సనల్గా ఎందుకు వ్యాఖ్యానించారంటూ మైండ్ యువర్ టంగ్ అంటూ యాంకర్ పైన విరుచుకుపడ్డాడు. దీనితో సదరు యాంకర్ గెట్అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ గావు కేకులు పెట్టింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్గా మారింది. నిజంగా విశ్వక్ సేన్ పాగల్ సేన. హీరో విశ్వక్ సేన్ చేసిన పనికి సినిమా రంగంలో అందరూ ముక్కున వేలేసుకుంటూ ఉన్నారు. అందరూ విమర్శిస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసులు కేసు పెట్టాలని కొందరు తెలియజేస్తూ ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, హీరో విశ్వక్ సేన్ మొదటి నుంచి డిఫరెంట్ క్యాండిడేట్. సినిమా ప్రమోషన్కు మీడియా పిలిచి గంటల పాటు ఆలస్యంగా వస్తూ ఉంటాడు. ఇక ప్రమోషన్లో భాగంగా చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు. పెయిడ్ అభిమానులను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సోమవారం నాడు ఇలాంటి సంఘటన జరిగింది. జూబ్లీహిల్స్లోని ఓ వ్యక్తి నల్లటి కారు వస్తుండగా దానికి అడ్డంగా పడుకున్నాడు. ఆ తర్వాత అర్జున్ కుమార్ ఏడీ ఎక్కడ అంటూ హల్చల్ చేశాడు. వెంటనే కారు దిగి వచ్చిన హీరో విశ్వక్ సేన్ ఏమిటి ఇది అంటూ ప్రశ్నిస్తాడు. నువ్వు కాదు, నాకు అర్జున్ కుమార్ కావాలంటూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా అరుస్తూ కొడవ చేశాడు. విశ్వక్ సేన్తో పాటు వచ్చిన అనుచరులు కూడా కారులో నుంచి దిగి ఈయనే నువ్వు కోరుకున్న వ్యక్తి అంటూ చెప్తారు. కానీ ఆ వ్యక్తి వినడు. ఈయన హీరో విశ్వక్ సేన్, నాకు కావాల్సింది అర్జున్ కుమార్ అంటూ డబ్బా కిరోసిన్ మీద పోసుకుంటాడు. అంటించమని అరుస్తూ ఉంటాడు. నేను ఆయన కోసమే 34 ఏళ్ళుగా పెళ్లి చేసుకోకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. చివరికి ఆ వ్యక్తిని కారులో నుంచి ఎక్కించుకొని అర్జున్ కుమార్ దగ్గరకు తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్తారు. ఇలాంటివి ఇటీవలే ఫేక్ వీడియోలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. తాజా సినిమా అర్జునవనంలో అనే సినిమా పబ్లిసిటీ కోసం చేశాడు. దీంతో అక్కడి వారితో, సోషల్ మీడియాలోని వారితో పాటు ఇండస్ట్రీలోని అందరూ తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. నిజంగా విశ్వక్ సేన్ పాగల్ అంటూ కితాబ్ యూజ్ చేశారు.